నమస్తే, నేను రామకృష్ణ. మీరు చూస్తుంది సిటీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నివారించండి, ట్రాన్స్కో ఎస్సీని ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. ప్రశాంతంగా గణాధికారుల పరీక్ష, 5 కేంద్రాల వద్ద విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు. బీజేపీకి పెరుగుతున్న ఆదరణ, ఏలూరులో పార్టీ సభ్యత్వాన్ని ప్రారంభించిన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు. తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ కల్పనకు కృషి చేస్తా, విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేసిన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. ఘనంగా పడమర వీధి గంగానమ్మ స్నాన మహోత్సవం, ప్రత్యేక పూజలు చేసిన ఎంఆర్డీ బలరాం ఈశ్వరి దంపతులు. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3-phase కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. వివరాల్లోకి వెళితే, జిల్లాలో విద్యుత్తు అంతరాయాలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ట్రాన్స్కో ఎస్సీ సత్యనారాయణను ఆదేశించారు. స్థానిక శ్రీరామ్ నగర్లోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆళ్ల నాని ఎస్సీతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ, వ్యవసాయ రంగానికి ఎటువంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ సరఫరా సాగాలని, ప్రధానంగా గృహ అవసరాల విద్యుత్ సరఫరాలో తరచూ ఇబ్బందులు వస్తున్నాయని, దీనివల్ల ప్రజల్లో నమ్మకం పోతుందని, కావున సాంకేతికపర ఇబ్బందులను అధిగమించి విద్యుత్ సరఫరాలో లోపాలను నివారించాలని చెప్పారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్, కొత్త వైర్లు ఏర్పాటు కోసం ప్రభుత్వం నుండి నిధులు రానున్నాయని ఆయన చెప్పారు. ఆదివారం అయినప్పటికీ జిల్లా నలుమూలల నుండి వందలాది మంది ప్రజలు ఆళ్ల నానికి తమ సమస్యలను తెలుపుకున్నారు. ప్రతి ఒక్కరి సమస్యను స్వయంగా తెలుసుకోవడమే కాకుండా వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. శనివారపేట పంచాయతీలో అనేక సమస్యలతో బాధపడుతున్నామని పలువురు మహిళలు నానికి మొరపెట్టుకున్నారు. దీనిపై పంచాయతీ అధికారులు తక్షణమే సమస్యలు పరిష్కరించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నాని వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎస్ఎంఆర్ పెదబాబు, సుధీర్ బాబు, నెరుసు చిరంజీవి, పివీరావు, సిరిపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. We'll be right back.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గ్రేడ్ 2 డివిజనల్ అకౌంట్స్ అధికారి పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 5 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్ష నిర్వహించారు. ఆయా పరీక్షా కేంద్రాల వద్ద వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులతో సందడి వాతావరణం నెలకొంది. ఉదయం 8 గంటల నుంచే అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవడం ప్రారంభించారు. ఏపీపీఎస్సీ అధికారులు ఆర్ వెంకటరమణ, ఎస్ ప్రతాప్ కుమార్లు పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. రాష్ట్రంలో రోజు రోజుకు బీజేపీకి ఆదరణ పెరుగుతోందని, పార్టీలో చేరేందుకు వచ్చే ప్రతి ఒక్కరిని ఆహ్వానించాలని నర్సాపురం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు సూచించారు. స్థానిక సీతారామ భరతీయ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోకరాజు గంగరాజు మాట్లాడుతూ, గడిచిన ఎన్నికల్లో బీజేపీ అఖండమైన విజయం సాధించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షాలే కారణమన్నారు. మోడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. అంతేకాకుండా వాటిని అర్హులకు అందించగలిగారన్నారు. దీనిని గుర్తించిన వివిధ పార్టీల నాయకులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. స్వతంత్రంగా వచ్చి పార్టీలో చేరుతున్నారన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ ఒక బలమైన పార్టీగా తయారవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు
కోడూరి లక్ష్మీనారాయణ, నాయకులు అంబికా కృష్ణ, తపన చౌదరి, వివిఎస్ వర్మ, కోనేరు సురేష్ బాబు, నాగం శివ, నిర్మల శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో తూర్పు కాపు కులస్తులకు ఓబీసీ రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించడానికి చట్టసభలో తీర్మానం చేసి న్యాయం చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. స్థానిక పవర్పేటలోని తూర్పు కాపు కమ్యూనిటీ హాల్లో ఆదివారం ఏలూరు పట్టణ తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తూర్పు కాపు విద్యార్థిని విద్యార్థులకు 2 లక్షల రూపాయల స్కాలర్షిప్లను ఆయన అందజేశారు. అనంతరం ఆళ్ల నాని మాట్లాడుతూ రాష్ట్రంలో తూర్పు కాపులకు బీసీడీ రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి దక్కిందని, మళ్లీ తూర్పు కాపులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ సౌకర్యం కలిగించే ఓబీసీ విధానాన్ని కల్పించటానికి శాసనసభల్లో పార్లమెంటులో తీర్మానాలు చేయించి తూర్పు కాపులకు ఎన్నో దశాబ్దాల కలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాకారం చేసేలా తాను, మంత్రి బొత్స సత్యనారాయణ, ఇతర ప్రజాప్రతినిధులు కృషి చేస్తామని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని తూర్పు కాపు నాయకులను కోరారు. తూర్పు కాపు కులస్తుల సంక్షేమానికి ఎన్ని నిధులు కావాలన్నా ఇస్తామని, విద్యాపరంగా అభివృద్ధి సాధించినప్పుడే పేద కుటుంబాలు ఆర్థికంగా ప్రగతి సాధిస్తారని ఆళ్ల నాని చెప్పారు.
విద్యకు సంబంధించి కానీ వైద్యానికి సంబంధించి కానీ మా సహకారం ఎప్పుడు కావాలన్నా కూడా మా కుటుంబం తరఫున చేస్తానని చెప్పి ముందుకు వచ్చినటువంటి ఆ కుటుంబ సభ్యులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా 20,000 మీద మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంతో పాటు మిగిలినటువంటి సమస్యల గురించి కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఆ ప్రయోజనాలకు తప్పకుండా నా వంతు సహకారం ఉంటుందని మీ అందరికీ కూడా స్మరణీయంగా మీరందరూ ఎంతో ప్రేమతో ఆశీర్వదించి ఈనాడు మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. మీరు ఏ నమ్మకంతో అయితే జగన్ మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు, మీకు ఆయన రేపు ఏమేమి కార్యక్రమాలు ఏమేమి పథకాలు పేద ప్రజల నిమిత్తం ఆయన ప్రవేశపెట్టబోతా ఉన్నారో ఆ పథకాలన్నింటినీ కూడా మీకు చేరువలుగా తీసుకొచ్చే బాధ్యత మీ అందరి తరపున నేను తీసుకుంటాను. ఎన్నో దశాబ్దాలుగా తూర్పు కాపుల పోరాట ఫలితంగా బీసీడీ రిజర్వేషన్ సౌకర్యాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తూర్పు కాపులకు వర్తింపచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డిలా జగన్ కూడా తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలని వైసీపీ నాయకులు ఎస్ఎంఆర్ పెద్దబాబు కోరారు. అవన్నీ కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా సమస్యలు నెరవేర్చారు. అందరికీ ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మరి మా హెచ్ఎస్ గారు తీసుకెళ్లి ఈ కంపెనీకి ఉన్నటువంటి ఇబ్బంది అన్ని కూడా సరిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు. సౌకర్యాలు తదుపరి భోజనాలు టిఫిన్లు అన్ని ఏర్పాటు చేసి నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నిర్వహించడం అదే టైంలో స్వార్థం లేకుండా సమాజంలో తూర్పు కాపు కులస్తుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఆళ్ల నాని బొత్స సత్యనారాయణ ఇతర నాయకులను ఈ సందర్భంగా అభినందిస్తున్నామని బీసీ నాయకులు బంకా ప్రసాద్ చెప్పారు. మాట్లాడుకుని ఆయన ద్వారా ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం ప్రతిభావ గారి ద్వారా కూడా చేయించుకునేట్టుగా ఇప్పటికే మాట్లాడను. దానికి ఆయన తప్పనిసరిగా ప్రచారం అందించి ఆయన పరిధిలో ఏదైతే ఉందో ఆ ప్రచారంగా చేసి అలాగే ఈ రోజున మేము ఏ రకమైన ప్రభుత్వ సహకారం కానీ వేరే యొక్క వేరే కమ్యూనిటీ నుంచి కానీ లేకపోతే వేరే జిల్లా నుంచి కానీ వేరే సంస్థ నుంచి కానీ ఒక రూపాయి కూడా అందజేసుకోకుండా మా పిల్లలకి మేమే సుమారుగా 2 లక్షల రూపాయలు ఈ రోజున నిరాళంగా తూర్పు కాపులకు రాజకీయంగా విద్య వైద్య ఆర్థిక సౌకర్యాలు కల్పించిన ఘనత వైఎస్ కుటుంబానికే దక్కుతుందని తూర్పు కాపు సంఘ అధ్యక్షులు మజ్జి కాంతారావు చెప్పారు. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు కులస్తుల నేతలు గురుదేశి శ్రీనివాస్, శారద దంపతులు ఆళ్ల నానిని ఘనంగా సత్కరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బొద్దాని శ్రీనివాస్, తూర్పు కాపు సంఘ నాయకులు దాసరి రాంప్రసాద్, చందు రామారావు, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. ఎయిడ్స్ బారిన పడిన చిన్నారులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎమ్మెల్సీ రాము సూర్యారావు కోరారు. స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం విహాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 52 మంది ఎయిడ్స్ బాధిత చిన్నారులకు పౌష్టికాహార సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అభం శుభం తెలియని చిన్నారులు చిన్న వయసులోనే ఎయిడ్స్ బారిన పడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇటువంటి చిన్నారులు ధైర్యంతో ముందుకు నడవాలన్నారు. వీరికి సహాయం అందించేందుకు సమాజంలోని స్వచ్ఛంద సంస్థలు నడుంబిగించాలని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా వీరిని ఆదుకోవాలన్నారు. ప్రతి నెల మొదటి వారంలో ఎయిడ్స్ బాధితులకు సహాయం అందిస్తున్న విహాన్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. అనంతరం వైకాపా నాయకులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, బొద్దాని శ్రీనివాసులు మాట్లాడుతూ హెచ్ఐవి బాధితులను తమ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సహకారంతో ఎయిడ్స్ బాధితులకు ప్రతి నెలా పింఛన్ అందేలా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో APSWS కోఆర్డినేటర్ డేవిడ్, ట్రస్ట్ చైర్మన్ కొయ్యగర్ల శ్యామ్, వైకాపా నాయకులు కిలాడి దుర్గారావు, పోతలంక లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా దుర్గారావు వీళ్ళందరికీ కూడా ఎన్ని పనులున్నా ఇక్కడికి వచ్చి ఇలాంటి పుణ్య కార్యక్రమం హాజరైనందుకు వాళ్ళకు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ మీరు అక్కడ సెలవు. సమస్యలు మన సతీష్ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా లక్కీగా మేము మాట్లాడటానికి మేము హామీలు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఏలూరు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ ఆనాని గారు మరి హెల్త్ మినిస్టర్ అవటం అట్లాగే డిప్యూటీ సీఎం గారు కూడా అవటం మనందరికీ అదృష్టం. మరి ఆయన దృష్టికి ఈ సమస్య తీసుకెళ్ళి సుమారు 100 మంది ఉన్నటువంటి ఈ పిల్లలు సుమారు 8 మండలాల్లో గ్యాదర్ చేసినటువంటి ఈ పిల్లలు దిండూరు కాన్స్టిట్యూన్సీ కానివ్వండి, ఉండూరు కాన్స్టిట్యూన్సీ కానివ్వండి, ఏలూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి 8 మండలాల్లో ఉన్నటువంటి ఈ పిల్లలకి ప్రతి నెల కూడా మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడమే కాకుండా మరి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మరి కొంతవరకే మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి పూర్తి స్థాయిలో నెలకు సరిపడా మెడిసిన్స్ ఇవ్వడమే కాకుండా వీళ్ళకి 4 రోజులకి సరిపడా మంచి ఆహారం కూడా అందించే దిశగా మరి వైఎస్ఆర్ పార్టీ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిని తీసుకెళ్ళి ప్రతి నెల వృద్ధులకి వికలాంగులకి డయాలసిస్ చేసుకునేటువంటి పేషెంట్లకి ఏ రకంగా పెన్షన్ అయితే ప్రతి నెల అందిస్తున్నామో అదే రకంగా ఈ హెచ్ఐవి సోకినటువంటి ఈ పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా ఈ పెన్షన్ వచ్చే దిశగా ఆల్నాని గారికి చెప్పి పెన్షన్ వచ్చేటట్టుగా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి నెలలో వీళ్ళందరికీ కూడా పెన్షన్ వచ్చేటట్లుగా అట్లాగే హెల్త్ మినిస్టర్ గారు శ్రీ ఆల్నాని గారికి చెప్పి సీఎం గారు శ్రీ ఆల్నాని గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బ్రదర్ శ్యామ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అన్యం పుణ్యం తెలియని ఈ చిన్నారులకి ఇటువంటి భయంకర వ్యాధి మరి సోకినప్పటికి కూడా ప్రభుత్వం ఇప్పటివరకు పరిపాలించిన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ముందున్న ప్రభుత్వాలు చాలా మందికి మరి నిర్లక్ష్యం వహించడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు గత పాదయాత్రలో మీలాంటి మరి బాధితులు మరి ఎదురైనప్పుడు మీ అందరికీ అందుబాటులో ఉండి అండగా ఉంటారని మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి హామీ ఇవ్వడం జరిగింది. మరి అట్లాగే మన డిప్యూటీ సీఎం గారు ఆంధ్ర రాష్ట్రానికి వైద్య రంగానికి మంత్రివర్యులుగా ఉండడం మనందరం చేసుకున్న పుణ్యం. మరి శ్రీ ఆల్నాని గారి ద్వారా ఇక్కడున్న హెచ్ఐవి బాధితులే కాకుండా ఎవరెవరైతే ఈ యొక్క ఏలూరు నగరం కాకుండా జిల్లాలోనే మరి అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో మరి యొక్క గాదితో బాధతో బాధపడుతున్న ప్రతి ఒక్క చిన్నారులకు పెద్దలందరూ కూడా మా శ్రీ డిప్యూటీ సీఎం గారు శ్రీ ఆల్నాని గారు మీ అందరికీ మరి అండగా ఉంటారు కాబట్టి మీకు ఏమైనా సమస్యలు ఉన్నా సరే ఆ యొక్క విషయాన్ని మరి నానిగారి దృష్టికి తీసుకొస్తే కనుక ఆ యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా మరి పెదబాబు గారు కానీ నేను కానీ మరి పెద్దాయన గారు ఎస్ఎం మన ఈయన ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారు కానీ మేమందరం కూడా మీ అందుబాటులో ఉంటాం. చిన్న విరామం తీసుకుందాం.